నమస్కారం సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నల్గొండ జిల్లా నాకట్పల్లి మండల కేంద్రంలో గురువారం నగరికల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య తండ్రి చిరుమర్తి నరసింహ సంతాప సభకి హాజరై వారి చిత్రపటానికి పూలమాలలతో శ్రద్ధాంజలి ఘటించి అనంతరం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్వగృహంలో వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు సంతాప సభకి హాజరై నివాళులు అర్పించిన ప్రముఖులు రాష్ట్ర ఐటీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి జగదీశ్వర్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్రావు, గోరటి వెంకన్న, ఎంసీ కోటిరెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా పరిషత్ అధ్యక్షులు బండా నరేందర్ రెడ్డి, ఎల్మేటి సందీప్ రెడ్డి, శ్రీమతి దీపికా యుగంధర్రావు, ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు కంచల భూపాల్ రెడ్డి, గాదరి కిషోర్, శానంపూడి సైద్ రెడ్డి, రవీంద్రకుమార్, పైళ్ల శేఖర్ రెడ్డి, భాస్కర్ రావు, నోముల భగత్, బొల్ల మల్లయ్య యాదవ్, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పోటి, శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మోత్కుపల్లి నరసింహులు తదితరులు ఉన్నారు. సంతాప సభ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాకు చెందిన మున్సిపల్ చైర్మన్లు, జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు, మండల ప్రజా పరిషత్ ప్రాదేశిక సభ్యులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఉన్నారు. నల్గొండ టౌన్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత కూడా పనుల జాప్యం పట్ల సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం నాకట్పల్లిలో చిరుమర్తి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం సీఎం కేసీఆర్ నల్గొండ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. గతంలో ఆదేశించిన మేరకు ఏ పనులు ఎంతవరకు వచ్చాయని సీఎం ఆరా తీశారు. నల్గొండ టౌన్లో అత్యాధునిక హంగులతో ఆహ్లాదకరమైన రీతిలో నల్గొండ కళాభారతి సాంస్కృతిక కేంద్రాన్ని 2000 మంది సామర్థ్యంతో తీర్చిదిద్దాలని అన్నారు. పానగల్ ఉదయ సముద్రం ట్యాంక్ బండను పచ్చదనంతో సుందరీకరించాలన్నారు. నల్గొండ చుట్టుప్రక్కల గ్రామాల్లోని ప్రజలు సెలవుల్లో వచ్చి కుటుంబ సభ్యులు పిల్లలతో ఆహ్లాదంగా గడిపేలా సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు సంబంధించి ప్రముఖ ఆర్కిటెక్టుల నుంచి డిజైన్లు తెప్పించుకోవాలని సీఎం అధికారులకి సూచించారు. ఇప్పటికే ప్రారంభమైన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులని సీఎం పర్యవేక్షించారు. ఫోటోలు, నివేదికల ద్వారా పనుల పురోగతిని సీఎం పరిశీలించారు. నల్గొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, ఇతర అధికారులు సీఎం కేసీఆర్ పనుల పురోగతిపై సీఎంకు వివరించారు. కుటుంబంతో కలిసి మార్కెట్కి వచ్చినప్పుడు పిల్లలు ఆడుకోవడానికి వారి రక్షణతో కూడిన పచ్చని పార్కు, ఆట స్థలంతో కూడిన చిల్డ్రన్ కేజ్ను ఏర్పాటు చేయాలని సీఎం అన్నారు. నల్గొండ టౌన్లో వీలైన చోట్ల అర్బన్ పార్కులను ఏర్పాటు చేయాలన్నారు. నగరంలో పచ్చదనం, నర్సరీల గురించి సీఎం ఆరా తీశారు. విరివిగా మొక్కలు నాటడంతో పాటు రహదారుల విస్తరణ తదితర కారణాలతో తొలగిస్తున్న పెద్ద పెద్ద వృక్షాలని ట్రాన్స్లొకేషన్ చేస్తున్నామని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సీఎంకి వివరించారు. అదే సమయంలో నాగార్జునసాగర్ అభివృద్ధి పనులపై సీఎం ఆరా తీశారు. సాగర్తో పాటు హాలియా, నందికొండ మున్సిపాలిటీలో చేపట్టిన అభివృద్ధి పనులు, లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పురోగతి గురించి ఎమ్మెల్యే భగత్ని సీఎం ఆరా తీయగా వీటికి సంబంధించి టెండర్లు ఈ మధ్య పూర్తయిన విషయాన్ని అధికారులు సీఎంకి తెలిపారు. వీటికి సంబంధించిన నిధులు మంజూరై చాలా రోజులయ్యాయని, పనులు వేగవంతం చేయాలని సీఎం సూచించారు. ఇదే సందర్భంలో నల్గొండ మరిగూడ బైపాస్ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్, నల్గొండలో క్లాక్ టవర్ జంక్షన్ వద్ద ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్, సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఆర్ఎండ్బి ఆఫీసుల నిర్మాణాలని సీఎం మంజూరు చేశారు. సమీక్ష సమావేశం నుండి రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డికి ఫోన్ చేసి నిర్మాణానికి సంబంధించిన జీవోలు జారీ చేయాలన్నారు. 6 నెలల్లోపు వాటికి సంబంధించిన నిర్మాణ పనులు పూర్తి కావాలన్నారు. అదేవిధంగా ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయ నిర్మాణానికి చర్యలు చేపట్టాల్సిందిగా కార్యదర్శి స్మిత సబర్వాల్కి ఫోన్లో సీఎం ఆదేశించారు. మిర్యాలగూడలో కోర్టు నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే భాస్కర్రావు చేసిన విజ్ఞప్తికి సీఎం సానుకూలంగా స్పందించారు. ఈ సమీక్ష సమావేశంలో స్థానిక మంత్రి జగదీశ్వర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు కంచెల భూపాలరెడ్డి, నల్లబోతు భాస్కర్రావు, నోముల భగత్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైద్ రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మున్సిపల్ కమిషనర్ రమణాచారి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఇంటర్మీడియట్ 10వ తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు అదనపు కలెక్టర్ వి చంద్రశేఖర్ తెలిపారు. గురువారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి సవితా ఇంద్రారెడ్డి ఇంటర్మీడియట్ 10వ తరగతి పరీక్షల సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీలతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేసవి ఉష్ణోగ్రతలు అధికం అవుతున్నందున నేపథ్యంలో తమ ప్రత్యేక జాగ్రత్తలతో పాటు త్రాగునీరు, రవాణా, వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఎదురైతే 1800-599-933 టోల్ ఫ్రీ నెంబర్ని సంప్రదించాలని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో ఇంటర్మీడియట్ 10వ తరగతి పరీక్షల నిర్వహణపై అదనపు కలెక్టర్
వివరిస్తూ పరీక్షల నిర్వహణకి అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి మే నెల 6వ తేదీ నుండి 24వ తేదీ వరకు నిర్వహించబడే పరీక్షలకు గాను జిల్లాలో 51 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని 17206 మంది విద్యార్థులు ప్రథమ సంవత్సరానికి గాను 17204 మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సరానికి గాను పరీక్షలకి హాజరవుతున్నట్లు తెలిపారు. 10వ తరగతి పరీక్షలకు సంబంధించి మే 23వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు జరిగే పరీక్షలకి 107 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని 19918 మంది విద్యార్థులు హాజరవుతున్నారని తెలిపారు. ఇప్పటికే సంబంధిత శాఖల అధికారులతో పరీక్షల నిర్వహణపై సమన్వయ సమావేశం నిర్వహించి పలు సూచనలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకి సమయానికి చేరుకునే విధంగా బస్సులను నడపడం జరుగుతుందన్నారు. పరీక్షా కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు వైద్య సిబ్బందిని ORS ప్యాకెట్లతో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడం జరిగిందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తుతో పాటు 144 సెక్షన్ను అమలు చేస్తామని, పరీక్షా సమయంలో జీరాక్స్ కేంద్రాలు మూసి ఉంచేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా విద్యాశాఖాధికారి భిక్షపతి, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి దస్రు నాయక్ అధికారులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లాలో అడిషనల్ ఎస్పీగా జి మనోహర్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా టీఎన్జీఓస్ యూనియన్ నల్గొండ జిల్లా పక్షాన వారికి ఘనంగా స్వాగతం పలికి సన్మానించి యూనియన్ డైరీని బహుకరించారు. వారికి వృత్తిపై ఉన్న నిబద్ధత, అంకిత భావం సమస్త ఉద్యోగ వ్యవస్థకి ఆదర్శనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా టీఎన్జీఓ అధ్యక్షులు ఎం శ్రవణ్ కుమార్ మరియు జిల్లా సహ అధ్యక్షులు కె దయాకర్ రావు మరియు జిల్లా కార్యదర్శి కె కిరణ్ కుమార్ మరియు జిల్లా ఉపాధ్యక్షులు గాదె రామచంద్రయ్య మరియు జె శేఖర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు మరియు మేడి జయరావు, జిల్లా కోశాధికారి మరియు దుర్గయ్య ఇరిగేషన్ సంఘ నాయకులు మరియు జిల్లా పోలీస్ సంఘ అధ్యక్షుడు బి జయరాజ్ పాల్గొని సభను విజయవంతం చేశారు. మే 6న వరంగల్లో జరగబోయే కాంగ్రెస్ పార్టీ రైతు సంఘర్షణ సభ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నల్గొండ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆదిమల్ల శంకర్ పిలుపునిచ్చారు. గురువారం నల్గొండ పట్టణంలోని స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన చలో వరంగల్ పోస్టర్ ని ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆదిమల్ల శంకర్ మాట్లాడుతూ మే 6వ తారీఖు వరంగల్ నిర్వహించే రైతు సంఘర్షణ సభకి ముఖ్య అతిథిగా యువనేత రాహుల్ గాంధీ విచ్చేస్తున్న సందర్భంగా నల్గొండ జిల్లా నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు స్వచ్ఛందంగా తరలిరావాలని కోరారు. దళిత గిరిజన బహుజనుల వర్గాలకి కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమం మరవలేనిదన్నారు. రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నూతన ఉత్సాహంతో పనిచేస్తామన్నారు. రానున్న 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటమి తప్పదని విమర్శించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ జిల్లేపల్లి పరమేష్, కౌన్సిలర్ చిన్నాల జానయ్య, నల్గొండ పట్టణాధ్యక్షుడు పెరిక మనోహర్, మండల అధ్యక్షుడు కొత్తపల్లి మధు, ఉపాధ్యక్షులు ఇరిగి శంకర్, నకిరికల్ మండల అధ్యక్షుడు కొత్తపల్లి సైదులు, నార్కట్పల్లి మండల అధ్యక్షుడు బాషపాక లక్ష్మీ నరసింహ, కట్టంగూరు మండల అధ్యక్షుడు బుర్రి శంకర్, యూత్ కాంగ్రెస్ నాయకులు చర్లపల్లి గౌతమ్, ఏర్పుల రవి, బాషపాక విజయ్, నల్ల నాగరాజు, వరుణ్ తదితరులు ఉన్నారు. జనయత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో శాంతి మహిళా వృద్ధాశ్రమంలో వృద్ధులకి ఫౌండేషన్ జిల్లా కమిటీ సభ్యులు వేసవి దృశ్య పండ్లు, మజ్జిగ ప్యాకెట్లని అందజేశారు. సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెలకోసారి పేద ప్రజలకి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. పట్టణంలో వారానికోసారి యాచకులకి పండ్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సభ్యులు కంబాల శివలీల, గాథ నరసింహ, మర్రి శ్వేత, సముద్రాల స్వరూప, ఏకాంబరాచారి, రమాదేవి, రవిబాబు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులని పర్మనెంట్ చేయాలని సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి దండపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ పట్టణంలో మున్సిపాలిటీ ముందు ధర్నా చేసి మేనేజర్కి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు కార్మికులని రెగ్యులర్ చేస్తామని ప్రకటించిన విధంగా మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. 11వ పీఆర్సీ ప్రకారం కేటగిరీల వారీగా పెరిగిన వేతనాలు తక్షణమే అమలు చేయాలని, జూన్ 2021 నుండి పీఆర్సీ చెల్లించాలని డిమాండ్ చేశారు. నల్గొండ మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న కార్మికులకి వేతనాల్లో వ్యత్యాసం ఉందని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, నేటికి 105 మందికి పీఎఫ్ ఈఎస్ఐ లేదని, లేని వారందరికీ పీఎఫ్ ఈఎస్ఐ వర్తింపచేయాలని, అందరికీ సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి జక్కల రవికుమార్, నాగుల కరుణ, నల్గొండ పట్టణ నాయకులు పెరిక కృష్ణ, పేర్ల సంజీవ, లింగయ్య, పాలడుగు వెంకటేశం, నక్క సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. నిరంతరం కార్మికుల సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తూ కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాటాలు చేసే సిఐటియుని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె మల్లికార్జున్, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి భూపాల్లు కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. గురువారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని పెద్ద కందుకూరు గ్రామంలో గల ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కంపెనీలో జరిగిన గుర్తింపు యూనియన్ గేట్ మీటింగ్ కి హాజరై మాట్లాడుతూ టీఆర్ఎస్ కేవి కార్మిక సంఘం చేసిన వేతన ఒప్పందంలో జరిగిన అనేక అవకతవకలని వారు కార్మికులకి వివరించారు. డీసీసీబీ చైర్మన్ మహేందర్ రెడ్డి అధ్యక్షతలుగా ఉన్న
టీఆర్ఎస్ కేవీ చేసిన వేతన ఒప్పందంలో అనేక అవకతవకలు జరిగాయని అన్నారు. కార్మికులకి వేరుగైన వేతనాలు పెంచుతామని గొప్పగా చెప్పిన మహేందర్ రెడ్డి ఆయన అవగాహన లోపంతో కార్మికులను నట్టేట ముంచారని ఆరోపించారు. కార్మిక సంఘ నాయకుడిగా ఉన్న మహేందర్ రెడ్డికి కనీసం పీఎఫ్ చట్టంపై అవగాహన లేకపోవడం వల్ల సీలింగ్ విధించడం వల్ల కార్మికులు నష్టపోయారని చెప్పారు. ఇప్పటివరకు జరిగిన అనేక వేతన ఒప్పందాలలో కార్మికుల కోసం పథకాలు తీసుకువచ్చే కార్మికుల వేతనాల పెంపు కోసం కృషి చేసిన సిఐటిని గెలిపించాలని కార్మికులకి విజ్ఞప్తి చేశారు. చెక్క రమేష్ అధ్యక్షతన జరిగిన గేట్ మీటింగ్లో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దాసరి పండు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరి మల్లేశం, యూనియన్ ప్రధాన కార్యదర్శి పుప్పాల గణేష్, స్థానిక గ్రామ సర్పంచ్ భీమగాని రాములు, సీనియర్ నాయకులు రేగు బాలనర్సయ్య, నాయకులు మంగా వెంకటేష్, పాండు, శ్రీనివాసు, అన్నపూర్ణ, ప్రణీత్, మాతయ్య, వెంకటయ్య, కొండలరెడ్డి, గంగయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నర్సింగ్పట్ల గ్రామంలో జెడ్పీ హై స్కూల్లో ప్రస్తుతం ఎస్ఎస్సి విద్యార్థులకి ఎగ్జామ్స్ ను దృష్టిలో ఉంచుకొని ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో 57 మంది విద్యార్థులకి ఎగ్జామ్ కిట్ ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్, బ్లూ పెన్, బ్లాక్ పెన్, పెన్సిల్, ఎరేజర్, షార్పనర్, ఆల్ టికెట్ పౌచ్ ను అందజేశారు. ఈ రోజు పాఠశాలలో పేర్వల్ పార్టీ సందర్భంగా అరుంధతికి ఛత్రపతి శివాజీ యూత్ అధ్యక్షులు బల్లెం ప్రవీణ్ కుమార్, సభ్యులు గుండు దిలీప్ కుమార్ సహకారంతో విద్యార్థులకి ఎగ్జామ్ కిట్ ను అందజేయడం జరిగింది. అనంతరం అరుంధతి మాట్లాడుతూ, మేము కఠినంగా ఉండేది మీ భవిష్యత్ కోసం. మీ కెరీర్ బాగుండాలంటే చదివే ఉన్నతమైన మార్గమని, విద్యార్థులు ఉన్నతమైన కెరీర్ నిర్మించుకోవడానికి పదో తరగతి ఉత్తీర్ణత మొదటిది అని, నాకు సహకరించిన ఉపాధ్యాయ బృందానికి, మాకు గ్రామం నుంచి సపోర్ట్ చేస్తున్న ఛత్రపతి శివాజీ యూత్ గ్రామ ప్రజాప్రతినిధులకి, ప్రజలకి ధన్యవాదాలు తెలిపారు. ఛత్రపతి శివాజీ యూత్ అధ్యక్షులు బల్లెం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు కష్టపడి చదివి పాఠశాలకి, తల్లిదండ్రులకి, గురువులకి, మన నర్సింగ్పట్ల గ్రామానికి మంచి పేరు తీసుకుని రావాలని, పాఠశాలకు ఎల్లప్పుడూ మా సహకారం అందిస్తూ ఉంటామని అన్నారు. విద్యార్థులు జానపద కళారూపాలు ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి మీది, మనది, మనందరిది సిటీ కేబుల్.